బీసీలకివ్వాలి పాతిక మందికి బీసీలకివ్వాలి ఒక్క రాజ్యసభ కూడా ఒక బీసీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు చంద్రబాబు నాయుడు పదవులు అమ్ముకున్నాడు పేరు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక్క ఎందుకు ఈ పప్పు కానీ మొయితాయి కాళ్ళు వెన్నుముక్క కాబట్టి అందరూ కూడా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి తప్పకుండా చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎన్నికల్లో కుప్పం ఓడిచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడు చంద్రబాబుని లోకేష్ మంగళగిరిలో ఓడిచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు ఇంకొక మహానాయకుడు ఉన్నాడు ఆయన కూడా ఎక్కడ ఓడి చేస్తాడో క్లారిటీ లేదు కానీ ఆయన ఓడిచ్చేటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో సామాజిక న్యాయానికి అండగా ఆయన గనక మంచి మెజారిటీ ఇచ్చినట్లయితే ఈసారి మొన్న 2.5 సంవత్సరాలు నన్ను పేర్నాని గారి నుంచి తీసేడు ఈసారి ఫస్టే తీసేస్తాడు మమ్మల్ని అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి మాకేం మంత్రి పదవులు ముఖ్యం కాదు ఎమ్మెల్యే పదవులు ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీని నడిపితే అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాలు బలహీన వర్గాలు పైకి వస్తాయి మేము నేను 4 సార్లు ఎమ్మెల్యే మాకు ఈ 4 సంవత్సరాలు రాజకీయ పక్ష పెట్టింది ఎవరు ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు దాన్ని ఓడించాలని చెప్పి కంకణం కట్టుకుని పసుపు కింద నుంచి పైదాకా పూసుకుని తిరిగింది ఎవరు ఎవరు తిరిగారు మారుబావా నుంచి వచ్చాడు అమెరికా నుంచి వచ్చాడు అండమాన్ నుంచి వచ్చాడు రష్యా నుంచి వచ్చాడు అని ఎవరు తిరుగుతారు కింద నుంచి పైదాకా చెప్పులు కూడా పసుపే లోపల పసుపు బయట పసుపు అంతా పసుపే పసుపు వేసుకుని పూర్తిగా తిరుగుతారు ఎవరు వీళ్ళందరూ మమ్మల్ని 4 సార్లు గెలిపించే పంపించింది ఎవరు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ రుణం కనుక మేము తీర్చుకోలేకపోతే దేవుడు కూడా మమ్మల్ని క్షమించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజులాగా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వాళ్ళని ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నది ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎందుకంటే కళ్ళాగర్తం లేకుండా ఒక రాజకీయ పార్టీని నడుపుతూ ఒక ప్రభుత్వాన్ని నడుపుతూ పేద ప్రజల్ని పైకి తీసుకురావాలని చెప్పి ప్రతి నిమిషం తపన పడేటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటి వ్యక్తులకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉందని తెలియజేస్తూ ఈ సమావేశానికి అసలు ముఖ్య కారణం ప్రమాణ స్వీకారోత్సవం అది మన బీసీ మహిళ ఉప్పాల హారిక ఇంకా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొంతమంది ప్యాంట్లు పైకెత్తి మేము కనుక అధికారంలోకి వస్తే మొత్తం ఈ గుడివాడ రూపురేఖలు మార్చేస్తాం అమెరికా చేసినట్టు చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాడికి కూడా ఉద్యోగం ఇస్తాం ఈ సొల్లు కబుర్లు చూస్తే సొల్లు నా కొడుకులు చాలా మంది బయలుదేరుతారు ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు గత 5 సంవత్సరాల కింద చెప్పాడు బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పి ఎవడికి వచ్చింది బాబు వస్తే జాబు ఆడి కొడుకు పప్పుగాడికి వచ్చింది జాబు దేనికి పనికిరాడు వాడికి తినటానికి పడుకోవటానికి తప్పించి దేనికి కూడా పనికిరాడు వాడికి 3 మంత్రులు శాఖలు మంగళగిరిలో శాసనసభ్యుడిగా గెలవనటువంటి వ్యక్తికి అండ్ ఒక మంత్రి పదవికి ఇచ్చి వాడికి ఒక ఉద్యోగం ఇచ్చారు మొన్న ఇప్పుడే టీవీ పెడితే రాజోల్లో ఉన్నాడు మొన్నేమో సాయంత్రం భీమవరంలో ఉన్నాడు ఇప్పుడు రాజోలు వెళ్ళిపోయాడు 48 గంటల పాదయాత్ర చేస్తా అంటే ర్యాకెట్ కన్నా బాగా స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు పాదయాత్రలో ఇటువంటి వ్యక్తులు గుడివాడు వచ్చి కోడలు నాని దొత్తపోంత మన రోజు పొద్దున లేచి పోసుకోవట్లేదు ఈ డ్రా వచ్చి పోంతపోతే తెలుగుదేశం పార్టీ ఇంద్రవరారు పెట్టి చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడిచి ఆయన వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని తీసుకుని పప్పుగాడికి అప్పు చెబితే వీడు తెల్లారి డబ్బా పట్టుకుని అందరికి ఉత్తపోం చేసి స్కీమ్ ఒకటి పెట్టి మేము ఉత్తపోంతా అని చెప్పి
ఆ పనికిరాని దద్దమ్మ తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మనే నేను అవమానించానంట. వాళ్ళ నాన్న అందుకని ఏడుస్తా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారంట. ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారు వాళ్ళ అమ్మను. అసలు నేనే అమ్మనా? నేను అసెంబ్లీలో కూర్చున్నా, ఇక్కడ పెక్కెక్కి ఏడుతున్నాడు. ఎందుకు ఏడుతున్నారా బాబా అని చెప్తే ఎవడో అన్నాడని ఆడి చెప్పి మళ్ళీ నేనన్నానని చెప్పి గన్నవరంలో మారతాడు. కాబట్టి ఈ చంద్రబాబు లాంటి దొంగల్నే, 420ల్నే, చీటల్నే రాజకీయ అవసరాల కోసం ఇవాళ టీవీలో చూశారు. ఈడున్న ఈయన పిఏ ఇంకో కాంట్రాక్టర్ కలిసి 118 కోట్ల రూపాయలు స్కాము. చంద్రబాబు నాయుడు బాగా తెలియగలడు కదా. రాయలంగా ఒక 18 టన్నులు ఐరన్ పంపమని ఒక మెసేజ్ పెట్టాడు ఎలక్షన్ ముందు మార్చిలో. ఇంకొకటికి ఎవరికో 30 టన్నుల ఐరన్ పంపాలంట. స్టీల్ 30 టన్నులు స్టీల్ పంపమన్నాడు. స్టీల్ ఏంటి రా బాబు అని చెప్తే కోట్లు 30 కోట్లు పంపాలి, 18 కోట్లు పంపాలి, మొత్తం కలిపి 118 కోట్లు. ఎవరికో నాబోటి కాంట్రాక్టర్ మెసేజ్లు పెట్టాడు. అవన్నీ తీసి పట్టుకున్నారు. ఏంటండి నేను స్టీల్ అన్నాను అన్నాడు. నిన్న ఏం చెప్పాడు? నన్ను అరెస్ట్ చేస్తారన్నాడు. ఎవరు మనకు సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈడీఎంఏ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ కాదు. ఈయన పిఏ అమెరికా పారిపోయాడంట, ఇప్పుడే టీవీ లేస్తున్నారు. ఆడు కాంట్రాక్టర్ దుబాయ్ పారిపోయాడంట. ఈ విచారణకు రమ్మని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పారిపోయాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పారిపోతాం ఆయన చరిత్రలో చూసారా? 16 నెలలు జైల్లో పెడితే నవ్వుతా వెళ్ళి నవ్వుతా వచ్చాడు. ఎందుకంటే తప్పు చేయని వాడు పారిపోడు. తప్పు చేయని వాడు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి సింపతి పొందాలని చూడరు, ఎదుర్కొంటారు మగాళ్ళు. ఇటువంటి ఆడాలను అడ్డం పెట్టుకుని, పిల్లలను అడ్డం పెట్టుకుని రాజ్యం చేసేటువంటి వెధవులే ఈ రకంగా దేశాలు వదిలి పారిపోవడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. ఈరోజు గుడివారం నియోజకవర్గంలో ఒకటే చెప్పదలుచుకున్నా, ఆడు అమెరికా నుంచి అయినా రావచ్చు, లేకపోతే అంతరిక్షం నుంచి అయినా రావచ్చు, చంద్రమండలం నుంచి అయినా రావచ్చు, ఎవడొచ్చినా కూడా గుడివాడ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎగనేసినటువంటి జెండాని నా కంఠంలో ప్రాణం ఉండగా దాన్ని కిందకు దిగనివ్వను. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఎవడైనా సరే అక్కడికి వెళ్లాల్సిందే. మనం గత 4 ఎన్నికల్లో కూడా ఇదే నిరూపిస్తూ వచ్చాము. తెలుగుదేశం పార్టీలో కొంతమంది కొద్దిగా ఎక్కువ మాట్లాడతాం, ఎక్కువ చేస్తాం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఎవరో కూడా అధైర్య పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంది, మన పార్లమెంట్లోనే. ఎంపీ గారు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా వేయించాడు దానికి. కాబట్టి కౌంటింగ్ రోజు సాయంత్రం 5 గంటలకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో రిటర్న్ టికెట్ కూడా కొనుక్కుని రెడీ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ కొద్దిగా చెప్పలేదు. పార్టీ కోసం పనిచేసుకోండి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మీ ప్రయత్నం మీరు చేసుకోండి, తప్పులేదు. కానీ ఎవడో వచ్చాడు ఏదో చేస్తాడని చెప్పి మీరు రెచ్చిపోయి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ మా కేడర్ జోలికి కానీ ఎక్కువ ప్రసంగాలు మాట్లాడితే కనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. తప్పకుండా ఇటువంటి బచ్చేవి వీళ్ళందరూ నా ఎదురకుండా. వీడికి ఉన్నటువంటి అర్హత ఏంటంటే చందాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు యుఎస్లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీనే గెలవాలి. గుడివాడ ఇది ఎన్టీ రామారావు అడ్డ, ఇక్కడ కమ్మారే గెలవాలి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచే గెలవాలి. వాళ్ళు చెబుతాడు మా భార్య ఎస్సీ అని. ఎస్సీల మీద అంత ప్రేమ ఉంటే భార్యనే పెట్టవచ్చు కదా ఈ నెలకాలు ఉండి. ఇప్పుడు మేము విక్టరీ చేద్దామంటే ఈ ఓసీ జనరల్ అయింది సరే, విక్టరీకి బదులు విక్టరీ భార్యకి ఇచ్చాం. కాపు ఎస్సీ కాంబినేషన్ ఇదేంటి? కమ్మ ఎస్సీ కాంబినేషన్ పోటీ చేసేది కమ్మాడు ఎస్సీ సపోర్ట్ చేయాలా? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఆడవారిని తీసుకురావటం. మా భార్యను తిట్టారు, మా భార్యను అన్నారు, నా భార్య ఎస్సీ, మా భార్య ఇది, మా భార్య అది అని చెప్పి భార్య పేరు చెప్పుకుని ఓటులు అడుక్కునే నా కొడుకుల్ని మీరెవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎస్సీల మీద ప్రేమ ఉంటే ఎస్సీని పోటీ చేయవచ్చు కదా, వెనకాల వీళ్ళు ఉండొచ్చు కదా మా కమ్మళ్ళు. అదేంటి వీళ్ళు పోటీ చేస్తారు, వీళ్ళు గెలవాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలా? అంటే ఈ కాన్స్టిట్యూన్సీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు ఎస్సీ సోదరి మండలి యొక్క వాళ్ళ
ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రేమించాం, తప్పుకుందాం అనుకున్నాం. కుదరలా, కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చేశారు, చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మా భార్య కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పి అడుక్కునేటువంటి భార్యలను అడ్డం పెట్టుకుని వాడు వీడు కూడా ఓట్లు అడుక్కుంటా వస్తున్నారు. ఈ ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ కుంచిత మనస్తత్వాల గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడివాడ నియోజకవర్గం 2019 వచ్చినటువంటి మెజార్టీ కన్నా మంచి మెజార్టీతో గెలుస్తాము. మన ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మా బాలశౌరి గారిని కంచి పార్లమెంట్ సభ్యులుగా, నన్ను శాసనసభ్యులుగా గెలిపించడానికి ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు పూర్తిగా నిర్ణయం తీసుకుని మంచి మెజార్టీ ఇస్తారు. కాబట్టి ఎంపీ గారు మా గుడివాడ నియోజకవర్గాన్ని మాకు వదిలేసి ఆయన ఏమి బెంగ పెట్టుకోకుండా ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడన్నా పనిచేసి మంచి మెజార్టీతో శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యులుగా మీరు గెలవాలని చెప్పి, గెలిపించాలని చెప్పి ఈ ప్రజలు ఆశిస్తూ ఉంటాయి. 2000 కోట్ల రూపాయలు డీబీటీ స్కీమ్ కింద బటన్ నొక్కాను. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు, నిన్న నాకు బుక్ ఇచ్చారు. ఆ బుక్ లో గుడివాడ నియోజకవర్గానికి ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు 2000 కోట్లు ఇచ్చాడు, సంక్షేమ కార్యక్రమాలకు 2000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారు. అమ్మ ఒడి కానీ, పెన్షన్లు కానీ, ఈ నేస్తం ఆ నేస్తం అనేక నేస్తాలు ఉన్నాయి ఆయన ఇచ్చాయి. వీటి కింద 2000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేదా జనసేన కానీ ఏం చెప్పుద్ది, అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు దోచిపెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. గుడివాడ నియోజకవర్గం తీసుకుంటే 2000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తే 2000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. అదేవిధంగా మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ 550 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 50% అభివృద్ధి కార్యక్రమాలకి, 50% సంక్షేమ కార్యక్రమాలకి. మన జిల్లాలో 5500 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంతకుముందు 350 కోట్లు అన్న జెట్టి కన్నా ఫిషింగ్ జెట్టి ఎన్ని కోట్లు మచిలీపట్నం ఫిషింగ్ జెట్టి 500 కోట్ల రూపాయలతో ఫిషింగ్ జెట్టి, పోర్టు 5500 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీ 550 కోట్ల రూపాయలు. ఈ భారతదేశంలో ఇప్పుడు దాకా ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు గవర్నమెంట్ కాలేజీలు 8 ఉన్నాయి 13 జిల్లాల్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 8 తోటి ఇంకో 17 కాలేజీలు మొదలెట్టి ఈ సంవత్సరం 5 కాలేజీలకు అడ్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్కి 100% అన్ని కాలేజీలకు కూడా అడ్మిషన్. అంటే 150 మంది పిల్లలు 17 కాలేజీలకి, 2500 మంది పిల్లలు కొత్తగా మెడిసిన్ చదువుకోవడానికి ర్యాంకర్లకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా పిల్లల చదువులకు కావచ్చు, ఆరోగ్య సమస్యలకు కావచ్చు, పేదల ఇళ్ల నిర్మాణం కావచ్చు, అనేక రకాలుగా ప్రజలకు అండదండలుగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రికి అండగా ఉండాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి కోసం ఈ సభావేదిక మీద ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి మార్కెట్ యార్డ్ మెంబర్స్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, మెంబర్స్ భర్తలు కావచ్చు, మెంబర్స్ భార్యలు కావచ్చు, కుటుంబాలు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎందుకో గురువారు రూరల్ మండలం అంటే ఎక్కువ లేడీస్ ఉంటారు ఫస్ట్ నుంచి. అవి ఎంపీపీను లేడీ అవుద్ది, జెడ్పీటీసీను లేడీ అవుద్ది, మార్కెట్ యార్డ్కి లేడీ అవుద్ది, అన్నీ కూడా లేడీ అయ్యేటువంటి పరిస్థితి. మా రామకృష్ణ కాదులే మొగాడు ఉన్నాడు, ఫీల్ అవుతున్నాడు నేను ఉన్నా కదా అని. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎందుకంటే మార్కెట్ యార్డ్ అంటే అది ఒకే కులానికి. స్వతంత్రం వచ్చినాక తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కమ్మరే. మాకు తెలిసి గుడివాడ మార్కెట్ యార్డ్ చరిత్రలో ఒక కులానికి రాలా. 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక మార్కెట్ యార్డ్ అంటే కమ్మరే. ఫస్ట్ టైం ఇక్కడ దీన్ని రెండుగా విభజించి గుడివాడ మెండ్ వెంకటేశ్వరరావు వైపు ఎస్సీని పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక. అక్కడ కాపును పెట్టాం గొడవల్లేరు మండలంలో. ఈరోజు మళ్ళీ విక్టర్ ఎస్సీగా ఆయన భార్య కాపుగా మళ్ళీ ఆవిడకి అవకాశం వచ్చింది లేడీ అవటం వల్ల.
లేడీస్ కూడా రిజర్వేషన్ ఇచ్చాడు లేడీస్ రెండు సార్ రెండు లేడీ అయినాయి మళ్ళీ అక్కడ ఓసీ అయ్యింది మరి ఏ కమిటీని పెట్టాలో చూడాలి అయితే కమ్మార్ అయితే ఉండనుకోండి వేరే ఏ కమిటీని పెట్టాలో మరి అక్కడ కూడా చూడాలి మొట్టమొదటిసారి నాలుగురికి చైర్మన్ అవకాశం వస్తే కమ్మ కులం కాకుండా ఇతర కులాలకు ఎస్సీలకు బీసీలకు ఆపులకు ఇతర ఓసీలకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది అలాగినటువంటి అవసరం ఉంది 300 కోట్లు ఇస్తారు రాజ్యసభ ఇస్తే మరి రామన్న వెంకటరావు కొనేస్తారు రెండు రెండు రాజ్యసభలు మా గన్నవరం కూడా వాళ్ళు కొనేస్తారు మోపిదేవి వెంకటరమణ గారికి ఇచ్చాడు బీసీ కమ్యూనిటీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఒకటి ఇచ్చాడు అదేవిధంగా ఆర్ కృష్ణ గారు బీసీ సంఘాల తరఫున బీసీల కోసం ఆయన జీవితాన్ని దారిపోసినటువంటి వ్యక్తిని పిలిచి ఇచ్చాడు ఆయన పార్టీలో కూడా చేరాల అదేవిధంగా మన కావల నుంచి బేద మస్తాన్వల్లి గారిని పిలిచి ఆయనకి ఇచ్చాడు అంటే రాజ్యసభలు ఎనిమిది రాజ్యసభలు వస్తే దాంట్లో నాలుగు బీసీలకు ఇచ్చారు డబ్బులు కమ్ముకునేటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు 28 సంవత్సరాల్లో 50 మంది రాజ్యసభ సభ్యులు ఇచ్చాడు అవకాశం నేను అడుగుతున్నా ఒక్క బీసీ సోదరుడికి గనక రాజ్యసభ ఇచ్చి ఉంటే నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడికి 8 సంవత్సరాలు పనిచేస్తే 8 రాజ్యసభలు వస్తే 4 రాజ్యసభలు బీసీకి ఇస్తే చంద్రబాబు నాయుడు 50 రాజ్యసభలు ఎన్ని బీసీలకు ఇవ్వాలి 5 మంది